విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజాపులోవ గ్రామంలో గల వల్లభరాజు చెరువు శుద్ధి చేయటకు జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ కంకణం కట్టుకుని పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లాకు ఎంట్రన్స్ లో ఉన్న ఈ చెరువును ఆహ్లాదకరంగా ఉంచేందుకు అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది కలిపి గట్టు చుట్టూ మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువులో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చి మొక్కలను తొలగించి చెరువు శుద్ధి చేస్తున్నామని, ఇలా చేయడం వలన చెరువులో నీరు నిల్వ ఉంటుందన్నారు. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. చెరువులో నీరు నిల్వ ఉండడం వల్ల పశువులు నీరు త్రాగటానికి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చన్నారు. చెరువు గట్టు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భోగాపురం ఎంపీడీఓ, ఉపాధి హామీ సిబ్బంది, హరిత విజయనగరం సిబ్బంది, రాజాపులోవ గ్రామ వైఎస్ఆర్ సీనియర్ నాయకులు కిలారి వెంకటరమణ, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంట్రన్స్ పాయింట్లో ఉండేటటువంటి రాజప్పలావు గ్రామానికి సంబంధించినటువంటి వల్లభరాజు చెరువు. ఈ చెరువు చాలా చాలా మంచి ఫోకస్డ్ ప్లేస్లో ఉండేటటువంటి చెరువు. దీన్ని గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని యొక్క మెయింటెనెన్స్లో సక్రంగా చూసుకోకపోవడం వల్ల కావచ్చు, లేదా మరి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించకపోవడం వల్ల కావచ్చు, దీన్ని కొద్దిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి సందర్భం మనం గమనించవచ్చు. దాన్ని చెరువుల శుద్ధి సేవ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా కూడా ప్రతి ఒక్క చెరువుని మనము కాపాడుకునే పరిరక్షణ చేసుకునేటటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎన్క్రోచ్మెంట్ లేకుండా ఉన్న పిచ్చి ముక్కలన్నీ తీసేయటం, ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ తొలగించటం, అలాగే ఈ వాటర్ బాడీస్ని ప్రిజర్వ్ చేయడం, ఇవన్నీ మనం చేసుకోగలిగితే ఇక్కడ దీనికి ఈ సాగులో ఉండేటటువంటి భూమి కానీ, అలాగే దీని మీద ఆధారపడినటువంటి జీవరాశులకు కానీ, మరి ముఖ్యంగా ఉండేటటువంటి పశువులకు కానీ నీటి ఆధారం దొరుకుతుంది. సో దానిలో భాగంగానే మనం ఈ యొక్క శుద్ధి సేవ, చెరువుల యొక్క శుద్ధి సేవ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఉన్న పిచ్చి మొక్కలను తీసేయటం, మళ్ళీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం, దాని చుట్టూ ప్లాంట్స్, అలాగే జనంలో కూడా కొంత అవేర్నెస్ తీసుకురావడం. చెరువులు మన కోసం పెట్టినటువంటి సంపద, చెరువులు ఊర్లకి పెద్ద సంపద, గ్రామాలకి పెద్ద వనరులు. ఆ వనరులని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్క ప్రజలు కూడా అదే ఆలోచన చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు అదే ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు టోకన్గా ఈ యొక్క చెరువు యొక్క శుద్ధి సేవ కార్యక్రమంలో హరిత విజయనగరం టీం అనేటటువంటి టీం ఇక్కడికి రావడం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉండేటటువంటి లోకల్ సెక్రటరియేట్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా పనిచేయడం, ఇక్కడ లోకల్ యూత్ ఉన్నారు, చాలా మంచి యూత్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీన్ని మళ్ళీ ఈ ట్రాక్ని వాకింగ్ ట్రాక్ లాగా కన్వర్ట్ చేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. యూనో ఈ గట్టుకు ఇరువైపులా మొక్కలు నాటుకోవటం, ఈ గట్టుని కాపాడుకోవటం, అలాగే ఇక్కడ ఎవరు కూడా ఓపెన్ డెఫికేషన్ లేకుండా చేసుకోవటం, ఈ మొత్తం శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేసే విధంగా ఈ కార్యక్రమాలు రూపుదిద్దబడ్డాయి. సో దీన్ని మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్ అంతా కూడా ఇదే రకమైనటువంటి కార్యక్రమాలు మనం చెరువుల మీద ఫోకస్డ్గా చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఈరోజు నేను పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున అభినందన.